నమస్కారం. దీపం జ్యోతిహి పరబ్రహ్మ, దీపం జ్యోతిహి నమో నమః, దీపేన హారతే పాపం, దీపదేవి నమో నమః. దీపం పరబ్రహ్మ స్వరూపం, పరాయణత్వం కలిగినది, పాప ప్రక్షాళన చేసే శక్తి కలది. అంతేకాదు మన ఇంట్లో సిరులు తెచ్చేది కూడా దీపజ్యోతియే. సాధారణంగా దీపాలను మట్టితో చేసినదై ఉంటుంది. మన శరీరం పంచభూతాలతో తయారైంది. దీపపు ప్రమిద శరీరానికి ప్రతీక. దానిలోని నూనె లేక నెయ్యి మనలోని ప్రేమ వంటిది. సాధారణంగా దీపం ఉభయ సంధ్యల్లో పెడుతూ ఉంటారు, ఎందుకంటే లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తుంటారు కనుక. అందుకే కార్తీక మాసంలో దీపానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఈ మాసంలో అగ్ని ఆరాధన, హోమాలు వంటివి చేయడం ఎంతో విశిష్టత కలిగి ఉంటాయి. ఈ సందర్భంగా పవిత్రమైన కార్తీక మాసంలో దీపాలను ఏ సమయంలో వెలిగిస్తే మంచి ఫలితాలు ఉంటుంది అనే వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనలో చాలామంది దీపారాధన చేసే సమయంలో తెలిసి తెలియక కొన్ని కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఎక్కువ మంది దీపారాధన చేసే ముందు ఒత్తి వేసి ఆ తర్వాత నూనెను పోస్తూ ఉంటారు. అయితే అలా చేయకూడదు అని చెప్పని శాస్త్రం చెబుతుంది. దీపారాధన చేసే సమయంలో ముందుగా నూనె వేసి ఆ తరువాత ఒత్తులను అందులో వేయాలి. అలాగే దీపారాధనని స్టీల్ కందుల్లో చేయకూడదు. దీపారాధనను వెండి కుందులు, పంచలోహ కుందులు, ఇత్తడి కుందులు మరియు మట్టి కుందులలో మాత్రమే చేయాలి. అలాగే కుందులను కూడా ముందుగా శుభ్రంగా కడుక్కోవాలి. ఎట్టి పరిస్థితుల్లో వాటిని శుభ్రపరచకుండా ఒత్తులను అస్సలు వేయకూడదు, నేరుగా వెలిగించకూడదు కూడా. దీపారాధన చేసే సమయంలో అగ్గిపుల్ల తీసుకొని నేరుగా కుందులలోని దీపాన్ని వెలిగించకూడదు. మరొక దీపం ద్వారా లేదా ఏకహారతి ద్వారా మాత్రమే ప్రత్యేకంగా ముందుగా వెలిగించి పెట్టుకున్న మరొక దీపం నుండి దీపారాధనను వెలిగించాలి. దీపారాధనను ఎక్కువగా స్త్రీలే వెలిగించాలి. ఇక దీపారాధన కుందులో 5 ఒత్తులను వేసి స్త్రీలే తామే స్వయంగా వెలిగించాలి. 5 ఒత్తుల్లో మొదటి వత్తి భర్త సంతాన క్షేమం కోసం, 2వ వత్తి అత్తమామల సంక్షేమం కోసం, 3వ వత్తి సోదర సోదరీమణులు, 4వది గౌరవ ధర్మాలకు ప్రతీకగా, 5వ వత్తి వంశం అభివృద్ధికి ప్రతీకగా పండితులు చెబుతూ ఉంటారు. ఇక మరొక విషయం ఏంటంటే, దీపారాధన ఎవరు చేస్తున్నప్పటికీ తప్పనిసరిగా 2 ఒత్తులు అనేవి ఉండాలి. దీపారాధనకు ఉద్దేశించిన దీపాల నుండి నేరుగా అగరవత్తులు, ఏకహారతి, కర్పూరహారతులు వెలిగించకూడదని పండితులు చెబుతూ ఉన్నారు. కాబట్టి ప్రేక్షకులందరూ, ఈ కార్తీక మాసంలో మీరు మీ ఇంట్లో కానీ దేవాలయాల్లో కానీ చేస్తున్నటువంటి దీపారాధనలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పని ఈ వీడియోలో మీరు తెలుసుకున్నారు కదా. జాగ్రత్తగా దీపారాధన చేయండి. ఇప్పుడు మనం చర్చించుకున్నటువంటి కొన్ని చిన్న చిన్న చిట్కాలని ఉపయోగిస్తూ దీపారాధన చేసి ఆ దేవుని కృపను మీకు మీ కుటుంబానికి చల్లగా ఉండాలి అని చెప్పని అనుకునే విధంగా చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.